తను మట్టి పూడ్చేది ఎప్పుడు, ఇల్లు నిర్మాణం చేసేది ఎప్పుడు అంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు, పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు ఇరువురు నాయకులు మాట్లాడుతూ పట్టణంలో ఇంటి స్థలము, ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇస్తామన్న హామీని అమలు చేయడంలో చాలా అలసత్వం వహిస్తుందన్నారు. మంగళగుంట పాలెంలో 94 ఎకరాల స్థల సేకరణ చేసి నిర్మాణానికి యోగ్యతగా మట్టిపుడిక చేయలేదన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించి ఇళ్లు నిర్మించి ఇవ్వటంలో లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ నెల 14వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో పర్యటించే క్రమంలో ఇళ్ల స్థలాల లబ్ధిదారుల సమస్యపై స్పందించి స్థల పూడికకు, ఇంటి నిర్మాణానికి నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన గృహ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నామన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఏదైతే భూ సేకరణ చేశారో ఆ భూమిలో కేవలం 20 ఎకరాలు మాత్రమే ఇంతవరకు పూర్తి చేశారు. మిగతా సుమారు 75 ఎకరాల వరకు ఇంకా పల్ల భూమిగానే ఉంది. అంటే ఇల్లు నిర్మాణానికి ఏ రకంగా కూడా మరి యోగ్యంగా లేదు ఆ స్థలం. అంచేత ప్రభుత్వం వెంటనే మరి ఆ స్థలం పూడికి మరి నిధులు కేటాయించి పూర్తి చేయాలని చెప్పేసి మేము మరి అనేక సందర్భాల్లో ఆందోళన చేస్తాం. నరసాపురం మున్సిపాలిటీ పట్టణంలో ఇంటి స్థలము, ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం స్థలం కేటాయించి ఇల్లు నిర్మిస్తానని వాగ్దానం చేసింది. దీనిని అమలు చేస్తూ ప్రభుత్వం 94 ఎకరాలు కేటాయించడం కూడా అభినందనీయం. మరి ఈ స్థలాన్ని ఇంతవరకు పూడికి చేసి ఆ యొక్క లబ్ధిదారులకు ఇల్లు నిర్మించి ఇవ్వటంలో చాలా కాలయాపం జరిగింది. 3 సంవత్సరాల నుంచి పట్టా చేతిలో పెట్టారు తప్ప ఇంతవరకు స్థలాన్ని చూపించి నేతాజీ